రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు కావస్తూ ఉన్నా కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కులగణన కోసం గతంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని గుర్తు చేశారు ఆయన. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అన్నారు ఎంపీ లక్ష్మణ్. రాహుల్ గాంధీ గారు, ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఉదయం లేస్తే కులగణన గురించి జపం చేసిన మీరు 9 మాసాలైంది, ఎందుకు మీరు కులగణన చేయలేకపోతున్నారో చెప్పాల్సి వస్తుంది. ఈ రాహుల్ గాంధీ గారు బీజేపీ మీద బుడ్డ జల్లే ప్రయత్నం. ఇవాళ 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన మీరు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కులగణన చేపట్టని మీరు ఇవాళ బీజేపీని మరి బూచిగా చూపించడం అనేది ప్రజలు మీ అవకాశవాద చవకబారు రాజకీయాల పట్ల ప్రజలు ఇవాళ వారు గమనిస్తూ ఉన్నారు. ఏ రకంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని స్థానిక సంస్థల్లో కులగణన చేపడతామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, మరి ఢిల్లీ కాంగ్రెస్ వేరు లేదా తెలంగాణ కాంగ్రెస్ వేరా, ఒకసారి రాహుల్ గాంధీ గారు దాన్ని గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను